రాజమోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు నిర్మోహటంగా చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నారు, అందుకే మీకు ఆ రకంగా అభిమానులు సంపాదించుకున్నారు, బాగానే ఉంది. అయితే తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాల విమర్శలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక అదైపోయింది, ఇదైపోయింది, ఇంకేముంది, చాలా ప్రమాదం, ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారని కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. తీరా చూస్తే మీ దగ్గర పోటీ చేయడానికి కూడా ఆయన మరి వెనకాడనారా, లేదా ఆయన సంఘీభావంగా చేశారనాలా, మీ పార్టీ వాళ్ళు చేయి చేయి అని చెప్పినా కూడా ఆయన చేయలేదు, అది వేరే విషయం. సో ఈ నేపథ్యంలో నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత కనిపించిందా? మీ సీనియారిటీ దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు గారి వ్యాఖ్యలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి, వీటి మీద మీ కంపారిజన్ ఏమిటి? అంటే అండి, ఈ మూడేళ్ళు బహుశా సైలెంట్గానే ఉన్నారు. ఇంకా మరి ఎన్నికల టైం 2 ఇయర్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్వరం పెంచినట్టుగా అనిపిస్తుంది నాకు. అది కాదండి, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ప్రజల్ని, పేద ప్రజలు అసలు పట్టించుకోకపోగా నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా విధానం వల్లే ప్రజలు, పేద ప్రజలందరూ పాండమిక్ మహమ్మారి నుంచి బయటపడ్డారని నా అభిప్రాయం. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదల చేతిలో, ఆర్థిక శాస్త్రవేత్తలంతా పేదల చేతుల్లో డబ్బులు పెట్టండి, పేదల చేతుల్లో డబ్బులు పెట్టండి, ఆ విధంగా ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వస్తే వాళ్ళైతే అంత ఖర్చు పెడతారు, వాళ్ళ డైలీ నీడ్స్కి ఖర్చు పెడతారు, బాగా 1000 కోట్లు ఉండే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వడం అని వాళ్ళు చెప్తున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలంతా. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ కార్యక్రమాల పేరిట ఈనాడు ప్రతి పేద కుటుంబంలో కూడా ఎవరు దిగులు పడకుండా వాళ్ళ జీవనం సాగించేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి ఎన్ని కార్యక్రమాలండి, ఇప్పుడు విక్రమ్ చెప్పాడు, స్కూల్కి పోయేదానికి అమ్మ ఒడేని చేస్తున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పిల్లలకైతే మెస్ ఛార్జ్ ఫీజు రీఎంబర్స్మెంటే కాదు, ఇంజనీర్ డిగ్రీ చదివే వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, మెడిసిన్ చదివే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంటే కాకుండా మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. తర్వాత మీకు అసలు అన్నీ వర్గాలకి కూడా ఆయన కార్యక్రమాలు పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఈ వచ్చే వాళ్ళందరూ బాగా ధనవంతులు, మీడియా మేనేజ్మెంట్ మీడియా ఉన్నటువంటి వ్యక్తులు బాగా అన్ని రకాలుగా ధనవంతులు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిజంగానే కొన్ని విషయాల్లో మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈనాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నందు వల్ల కొంత కుంటుపడిన మాట వాస్తవమే కాదనడం లేదు. దాన్ని కూడా సవరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. రోడ్స్ గురించి చెప్పారు, రోడ్స్ ఈనాడు అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఆయన. అలాగే మిగతా ప్రాజెక్ట్స్ని కూడా చెప్పారు, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని ఉన్నారు. ఉదాహరణకి మా ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ కానివ్వండి, అలాగే తర్వాత ఇప్పుడు ఈ హైలెవెల్ కెనాల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకే హైలెవెల్ కెనాల్ కానివ్వండి, ఇది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్ననే విన్నవించడం జరిగింది. నేను ఆయన తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. ఈనాడు ఇంజనీర్స్తో మాట్లాడితే ఆ బిల్స్ అన్ని పే చేసి వెంబడే వాళ్ళని మొదలుపెట్టించండి, ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఆయన కూడా చెప్తున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టింది ఎవరండి? బహుళార్థ సాధక ప్రాజెక్టు అది. దాదాపు నిజంగా దాన్ని పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనం 1000 టీఎంసీలు నీళ్లు తీసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షం అవుతుంది. ఈనాడు కృష్ణా బేసిన్లో వాటర్ రాలేకపోయినా, మిగతా పెన్నా బేసిన్లో వాటర్ లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో నదులు కూడా డ్రై అయిపోయినా కూడా మరి గోదావరి నుంచి 1000 టీఎంసీలు నీళ్లు తీసుకోగలిగితే మనకు ఆర్థిక పరిస్థితులు బాగా ఉండి ఆ విధంగా మనం మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేసుకునేదానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది ఎవరండి? అది రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మరి ఇప్పుడు ఆయన అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ వచ్చారు, 18లోనే పూర్తి చేస్తాం, 19లో పూర్తి చేస్తామని చెప్తూ వచ్చారు. అది ఇప్పటికీ జరుగుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వచ్చే సంవత్సరానికి పోలవరం పూర్తి చేస్తారు. బహుశా హైలెం పూర్తి రిజర్వాయర్ కెపాసిటీకి నీళ్లు పెట్టుకోవాలంటే ఇంకో 2 ఇయర్స్లో పెట్టుకుంటారు. 1/3 పెట్టుకుంటూ వస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే కదండి, ఆ రోజు 86 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడుగా ఆ పోలవరం ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తారు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తారు, మా హైలెవెల్ కెనాల్స్ చేస్తారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా కంకణబద్ధులై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా అవి నెరవేరుస్తారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మరి ఈరోజు ఉన్నటువంటి టీవీలు మీడియాలు అంతా కూడా
ఆయన పక్షాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు పక్షాన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు నిజంగా కొన్ని పేపర్లు ఏ రోజు పట్టినా చూడలేకుండామని భయంకరమైన వార్తలు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా కూడా తప్పుగా పడుతున్నారు ఆ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో మరి అంత చిన్న వయసులోనే ఇంత గొప్ప నాయకుడు నేను చెప్పాను ఆ రోజే చెప్పాను ఈ రోజు చెప్తున్నాను అది నిరూపించుకుంటున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరించుకోమని నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదగాలి ఏముంది కీర్తి ప్రతిష్టల ముందు మిగతా ఎన్ని బలాదూరని నా ఉద్దేశంలో నేను గౌతమ్ బాబు చెప్పిన అదే చెప్పాను ఇప్పుడు ఈరోజు విక్రమ్ బాబు కూడా అదే చెప్తున్నాను భవిష్యత్తులో ఈ కీర్తి ప్రతిష్టల ముందు మిగతా ఎన్ని బలాదూరు మన భోజనం మనం సంపాదించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అందువల్ల ఈ ముందుకు ఈ విధంగా నడిచినప్పుడు కీర్తి ప్రతిష్టలు ఎవరు ఎవరిని ఏం చేయలేరు కూడా ఎన్ని రాతలు రాసుకున్నా ఎన్ని టీవీల్లో ఏం చెప్పినా ఎన్ని పత్రికల్లో ఏం చెప్పినా కూడా ఎవరు ఏం చేయలేరు పేద వర్గాలందరూ కూడా ఈరోజు ఉదాహరణకు నవీన్ పట్నాయక్ గారు రేపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు మరి ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటో చూసి మనం కూడా ఆ విధంగా ప్రవర్తించాలని నేను నా భావన అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అదే విధంగా నడుస్తారనే నా ఉద్దేశం ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారండి పోయినసారి మరి రాష్ట్ర విభజన జరిగింది నేను గొప్ప నాయకుడిని నేను ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మరి పొరపాటు జరిగింది క్షమించండి కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా నేను కొత్త రాజధాని కడతాను రకరకాలుగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అదే చెప్పారు బీజేపీ అదే చెప్పారు ఈ రాష్ట్రానికి ఎంత తీరని అన్యాయం చేశారండి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారు కూడా ప్యాకేజీ ఒప్పుకోవడం ఏంటంటే మనకు ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాలి కదా నిజంగా ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అన్ని విధాలు సుభిక్షంగా తయారయ్యేది కదా ఇప్పటికి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది 1974 కిలోమీటర్ల 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు ఎన్నో మరి హార్బర్స్ కట్టచ్చు ఫిషింగ్ హార్బర్స్ కట్టచ్చు మేజర్ పోర్ట్స్ కట్టచ్చు ఆ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది అట్లా కాకుండా ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజ్ ఇచ్చింది లేదు ఏమీ లేదు ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీరని అన్యాయం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఆయన చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో నీతులు వర్ణిస్తున్నటువంటి ఆయన కానివ్వండి నిజంగా ఎంత దురదృష్టం అండి మీకు ఇచ్చిన అవకాశం చిన్నదండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఆయనే కదా ఆయన కూడా మాలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా మరి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశారు గొప్ప అదృష్టవంతుడు ఎంత ఉన్నతంగా ప్రవర్తించి ఉండాలా ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఉండాలా నిజంగా ఎందుకండి ఇటువంటి చేసి ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడే కదండి గిల్టీ ఫీల్ కావాలా తప్పు చేయకపోతే ఎవరేం చేయగలరండి గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోవచ్చు మనం ఆ పద్ధతిలో నడవ వాళ్ళ ఎవరు కూడా నాయకులు ఎవరైనా సరే అందువల్ల ఈనాడు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆదరణ పొందాడు పేద ప్రజల ఆదరణ పొందాడు అన్ని మధ్యతరగతి ప్రజల ఆదరణ పొందుతున్నాడు పొందబోతున్నాడు అందువల్ల ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదనేది నా అభిప్రాయం అండి.